వెల్కమ్ టు డే 3 ఇన్ ఫుకెట్. లాస్ట్ వీడియో చూడండి, వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. ఈరోజు ఒక మంచి అడ్వెంచరస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం, అది కూడా జేమ్స్ బాండ్ స్టైల్లో. అర్థమైపోయింది అనుకుంటా టైటిల్ థంబ్నైల్ చూడగానే. ఈరోజు మనమైతే జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్కి అయితే వెళ్ళబోతున్నాము. చాలా క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. నేను ఫుకెట్కి 2 times వచ్చిన, బట్ జేమ్స్ బాండ్ ఐలాండ్ ఎప్పుడు వెళ్ళడానికి కుదరలేదు. దానికి రీజన్ ఏంటంటే, ఫుకెట్లో మనకు పీపీ ఐలాండ్ టూరు, జేమ్స్ బాండ్ ఐలాండ్ టూరు రెండు చాలా ఫేమస్. చాలా వరకు పీపీ ఐలాండ్కి వెళ్ళిపోతారు. జేమ్స్ బాండ్ అనేది సెకండరీ లాగానే చూస్తారు చాలామంది. నేను కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ పీపీ ఐలాండ్ టూర్కి వెళ్ళినా. జేమ్స్ బాండ్ వెళ్దాం అనుకున్నా, బట్ పీపీ ఐలాండ్ చూడగానే ఇంకా జాలే ఏమి వెళ్తాం అనిపించింది. బట్ ఈసారి మాత్రం, లాస్ట్ వీడియో చూశారు కదా, పీపీ ఐలాండ్ కూడా వెళ్ళినా, జేమ్స్ బాండ్ ఐలాండ్ కూడా వెళ్దాము. అక్కడేముంటుంది, ఇక్కడేముంటుంది నాకు తెలుసు బేసిక్గా, ఇక్కడేముంటుంది అనేది. బట్ చూపిస్తాం మీకు కూడా ఏంటి అనేది. సో ఇది కూడా సేమ్, నిన్న చూసినారు కదా లాస్ట్ వీడియో, ఇది కూడా ఒక డే ట్రిప్, పీపీ ఐలాండ్ టూర్ లాగానే. దీన్ని కూడా మనం ఆన్లైన్లో ఇంకా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు 3,500 to 4,000 అట్లా ఉంటుంది. డే ట్రిప్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మార్నింగ్ మనల్ని పిక్ చేసుకుంటారు, నైట్ వరకు డ్రాప్ చేసేస్తారు, ఎవ్రీథింగ్ వాళ్ళదే ఉంటుంది. అంటే లైక్ ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ, ఇంకా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. 3,500 గుడ్ మంచి అమౌంట్ కంపేర్ చేసుకుంటే, మన వేరే ట్రిప్స్తో కంపేర్ చేసుకుంటే. సో మన జెట్టీ దగ్గరికి అయితే వచ్చేసినాము, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. సో ఏం లేదు, బ్రీఫింగ్ చెప్తారు ఎక్కడికి వెళ్తాం, ఏంటి ప్రాసెస్ ఏముంటుంది ఏంటి అనేది. అదంతా అయిపోయిన తర్వాత అందరం అయితే మన ఈ స్పీడ్ బోట్లకు అయితే వచ్చేసినాము. సో నిన్న కూడా సేమ్ ఇలాంటి స్పీడ్ బోటే, బట్ నిన్న వేరే గైడు, ఇవాళ వేరే గైడు. పర్సన్స్ డిఫరెంటు, మనం వెళ్ళిపోయే ప్లేస్ డిఫరెంట్, బట్ స్టార్ట్ అయిన ప్లేస్ మాత్రం ఒకే ప్లేస్ అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ మన స్పీడ్ బోట్ అయితే ఫుల్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి అరౌండ్ ఒక 30 minutes దూరంలో అయితే ఉంటుంది, ఎవోపాంగ్ నేషనల్ పార్క్ అంటారు. సో మ్యాక్సిమం మనకు వ్యూ పాయింట్స్ ఉంటాయి ఈ ట్రిప్లో, వచ్చి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎవోపాంగ్ నేషనల్ పార్క్. సో అది చూడండి, ఇది చూడండి అని చెప్తూ ఉంటారు. సో మ్యాక్సిమం అయితే దీనిలో మనకు మంచి మంచి వ్యూస్ కనిపిస్తాయి. అండ్ యాక్టివిటీస్ విషయానికి వస్తే, ఒక కాయకింగ్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది. సో మెయిన్గా వచ్చేసి మనకు జేమ్స్ బాండ్ ఐలాండ్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఒక పాయింట్ ఉంటుంది కదా, వ్యూ పాయింట్, ఆ పాయింట్ని చూడడమే. సో ఇదే మెయిన్, ఇంకా చూడండి మీకే తెలుస్తుంది లాస్ట్ వరకు. సో ఇది మన ఫస్ట్ సైట్ సీయింగ్ ప్లేస్. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే, ఇందాక చెప్పినాను కదా యాక్టివిటీ అని, కాయకింగ్ యాక్టివిటీ అయితే ఉంటుంది. అరౌండ్ 30 minutes వరకు అయితే మనకు టైం దొరుకుతుంది. సో దీనికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ప్యాకేజ్లోనే ఇంక్లూజన్ ఉంటుంది. బట్ మనతో ఎవరైతే మన బోట్లో ఉంటారో, సో వాళ్ళకి ఏమైనా మీరు టిప్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, బట్ నో నీడ్ టు పే ఎక్స్ట్రా అన్నమాట. ఇది మాత్రం డెఫినెట్గా చేయండి, ఎందుకంటే చిన్న చిన్న సందులో నుంచి చిన్న చిన్న కేవ్స్లోకి తీసుకెళ్ళారు, చాలా మంచి అనిపించింది నాకైతే. ఎస్పెషలీ మీరు ఒకవేళ కప్పుల్ అయి ఉంటే మాత్రం మస్త్ ఎంజాయ్ చేస్తారు, ఫొటోస్ తీసుకోవడం కానీ మంచి ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయడం కానీ చాలా బాగుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. Ice cream rock. You can walk go to inside this cave, like you have the ice cream rock
సో ఫైనలీ వెల్కమ్ టు జేమ్స్ బాండ్ ఐలాండ్. ఇప్పటివరకు మా గైడ్ చెప్పింది విన్నారు కదా. సో రీచ్ అయిపోయినాము. మనకేంటంటే ప్రతి ప్లేస్లో ఒక టైం చెప్తారు, దిగిన అంటే దిగిన తర్వాత మళ్ళీ మనం రిమైన్ చేయకుండా ఈ టైంలోపు మళ్ళీ మీరు బోట్ ఎక్కేసేయాలని. సో మాకు కూడా వెల్కమ్ చెప్పేసి మాకు ఒక టైం చెప్పింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది జేమ్స్ బాండ్ ఐలాండ్. సో ఎంటర్ అవ్వగానే మనకు సెవెన్ ఇయర్ షాప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకున్నా, ఏమైనా గిఫ్ట్స్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ తీసుకోవచ్చు, ఆప్షనల్. సో అడుగుతూ ఉంటారు, వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇఫ్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లైట్. సో సేమ్ మన దగ్గర ఉన్నట్టుగానే ఉంది. బట్ చాలా టైప్ ఆఫ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, నేను ఈ మ్యాగ్నెట్స్ అడిగిన 200-300 అట్లా చెప్పారు. సో మీరు వెళ్ళేటప్పుడు ఒకరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్. సో ఇక్కడ ఏం చూడాలి జేమ్స్ బాండ్ ఐలాండ్లో అంటే, సో మేజర్గా ఒక ఇక్కడ మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ చిన్న చిన్న కేవ్స్ లాగా ఉన్నాయి. సో అందరూ వెళ్తారు కదా, మనం కూడా వెళ్దామని అటు ఇటు తిరిగిన ఒక 10-15 నిమిషాలు. సో కేవ్స్ ఉంటాయి, చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి. నాకు అనిపించింది ఏంటంటే ఐలాండ్ చిన్నగానే ఉంది, బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అనిపించింది. సో ఇది ఇప్పుడు మీకు కనబడుతుంది కదా అక్కడ చిన్న రాయిలాగా, సో అదే జేమ్స్ బాండ్ ఐలాండ్లో మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. సో తెలుసు కదా జేమ్స్ బాండ్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఇక్కడ, సో దానివల్ల ఇది చాలా ఫేమస్ అయిపోయిందంట. సో మొత్తం ఈ ట్రిప్కే ఇంకా జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్ అని వచ్చేసింది. సో దాని గురించి కొంచెం స్టోరీ అదంతా అక్కడ రాసి ఉండే. బట్ మేజర్గా అయితే ఈ దీని దగ్గర ఫోటో దిగాలి అంతే, అందరి కాన్సెప్ట్. సో ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తిరిగి చూసినా అంతే అదే కనబడుతుంది. బట్ మేజర్గా అయితే ఈ మధ్యలో ఏదైతే ఒక రాయి ఉందో, ఒక చిన్న కొండలాగా, దీని దగ్గర అందరు ఫోటోలు దిగుతారు. సో నేను కూడా దిగిన, ఎందుకంటే మళ్ళీ మనం వచ్చిన మన ప్రూఫ్ ఉండాలంటే ఫోటో దిగాల్సిందే కదా. సో అది ఇంకా నార్మల్, ఇంకా ఫుడ్ అంటే చిన్న చిన్న స్టాల్స్ అవి ఉన్నాయి. బట్ మేజర్ ఫుడ్ అయితే ఇక్కడ ఏం దొరకదు, ఎందుకంటే నెక్స్ట్ మనం వెళ్ళేది లంచ్ చేయడానికి వెళ్తామన్నమాట దీని తర్వాత. సో తిరిగిన ఒక 20 మినిట్స్ అటు ఇటుగా మ్యాక్సిమం షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఫొటోస్ ఇవి దిగొచ్చు. బట్ నీళ్ళు కూడా నాకు అంత నీట్గా ఏమనిపించలేదు, నిన్నతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వాటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది ఇంకా ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఒక 2-3 కేవ్స్ ఉన్నాయి పెద్దవి ఇలాంటివి. సో అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. బట్ డెఫినెట్గా బాగుంటుంది, వ్యూ అయితే బాగుంది, అది నచ్చింది నాకు. జేమ్స్ బాండ్ ఐలాండ్ నుంచి మనం లంచ్ కోసం అయితే స్టార్ట్ అయిపోయినాము. అరౌండ్ ఒక 20-30 మినిట్స్ జర్నీ తర్వాత ఇక్కడ ఒక ముస్లిం విలేజ్ అన్నారు. దాని వాళ్ళు చెప్పింది కూడా అదే చెప్పారు, ఇది ఒక ముస్లిం విలేజ్ అంట. సో ఇక్కడ మన లంచ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ దిగగానే నాకు అనిపించింది ఏంది, మబ్బులు ఇంతగానం అమ్ముకునే వర్షం పడుతుందేమో అని. బట్ తర్వాత ఏం జరిగిందనేది మీకే తెలుస్తుంది. వెదర్ మాత్రం పర్ఫెక్ట్ ఉండే, మస్తు అనిపించింది, బాగా అనిపించింది. ఇక్కడ ఇందాక జేమ్స్ బాండ్ పాయింట్లో అంటే ఓకే కాదు, టూరిస్ట్ పాయింట్ ఓకే నచ్చుతుంది. బట్ ఇక్కడ రాగానే ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది, ఎదురుగా కనిపిస్తున్నాయి కదా. సో ఇంతే, ఇంకా ఇది ఒక విలేజ్ అంట. సో వెళ్ళి ఇంకా మనకు ఇప్పుడు ప్యాకేజ్లో లంచ్ అయితే ఇంక్లూడింగ్ ఉంటుంది కదా, వెళ్ళి లంచ్ తినేద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఎస్పెషల్గా మన కోసం అయితే డెఫినెట్గా రైస్ ఆప్షన్ అయితే ఉంటుంది. థాయిలాండ్లో మీరు ఎక్కడ వెళ్ళినా రైస్ ఆప్షన్స్ ఉంటాయి. ఫుడ్ గురించి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, లైక్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏం తింటారు ఏంది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట.
సో మనకు కౌంటర్ అలర్ట్ చేసారు, అక్కడికి వెళ్ళి ఇంకా ఫుడ్ తినేయడమే. చలో ఏముందని చూద్దాం. ఆల్రైట్, ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందాక చెప్పినాను కదా మబ్బులు గమ్మినాయి, ఏదో అటు ఇటు ఉందని, బట్ చూసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది, బీభత్సమైన వర్షము. ఇన్ఫ్యాక్ట్ చాలామంది భయపడ్డారు కూడా, అంటే సముద్రంలో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఇంకా ఆశలు వదిలేసుకోవాలా అన్న దాంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి రఫ్ అయిపోతుంది సీ మొత్తము, కొంచెం ఉండే, బట్ స్టిల్ ఏంటంటే వచ్చేసినాము. ఒక ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ చేసేసి మన లాస్ట్ ఐలాండ్కి అయితే వచ్చేసినాము. ఈ ట్రిప్లో ఇది లాస్ట్ ఐలాండ్. సో ఇక్కడ ఏముంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మంచి మంచి కేవ్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. అది కాకుండా ఏంటంటే ఇక్కడ మనకు వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ చూస్తున్నారు జెట్ స్కీ, పారాగ్లైడింగ్ అండ్ చాలా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయకింగ్ కానీ, కాయకింగ్ అలర్ట్ చేసినాం, బట్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇంకా ట్రిప్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ 1.5 అవర్ to 2 అవర్స్ వరకు ఇక్కడ మనం మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. బార్స్లో పబ్స్లో వెళ్ళి, అక్కడ పబ్స్ కాదు బార్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి అక్కడ కూర్చొని డ్రింక్స్ ఎంజాయ్ చేయడం, ఫుడ్ ఎంజాయ్ చేయడం. ఇంకా ఒకవేళ మీకు స్విమ్మింగ్ వచ్చు అంటే ఇంకా వాటర్ ఇక్కడ వాటర్లోకి వెళ్ళడానికి ఒక ఏరియా జోన్ ఉంది, సో వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అండ్ సపరేట్ మనం చేంజింగ్ కోసం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇవాళ మన లాస్ట్ ఐలాండ్. అండ్ హోప్ ఈరోజు మొత్తం ప్లేస్ అండ్ ఈరోజు టూర్ అంతా మీకు నచ్చింది అనుకుంటా. సో నాకు కంపేర్ టు జేమ్స్ బాండ్ ఐలాండ్ టు పీపీ ఐలాండ్ అంటే నేను పీపీ ఐలాండ్కే ఓటేస్తా. ఓకే, జేమ్స్ బాండ్ ఐలాండ్ ఒక టైప్ ఆఫ్ అది ఉంది, బట్ మై ఫేవరెట్ పీపీ అంతే ఇంకా. సో చెప్పండి మీకు రెండిళ్ళల్లో ఏ ఐలాండ్ ఇష్టం ఏంటి అనేది. సో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా అయిపోయింది, మా గైడ్ చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్, జాయిన్ అయినందుకు. ఇక ఉంటుంది నార్మల్గా. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం పొద్దున ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికైతే తీసుకెళ్ళిపోతారు. సో వచ్చేసినాము మేమైతే సేమ్ డే ఈవినింగ్ కొంచెం ఓల్డ్ ఫుకెట్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫ్లైట్ ఉండే రిటర్న్ టు బెంగళూరు. సో మళ్ళీ నా ఫ్లైట్ బోర్డ్ అయితే చేసేసిన. సో డే 1 రోజు ఒక ప్లేస్ చూపెట్టినాక మీకు బీచ్, ఐ మీన్ ఎయిర్పోర్ట్ పక్కనే ఒక బీచ్ ఉంటుంది, వ్యూ పాయింట్ అది దాని. సో ఇప్పుడు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక వ్యూ వస్తుంది చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మన ఫ్లైట్ అయితే డైరెక్ట్ బెంగళూరు లేదు, ఫుకెట్ టు బ్యాంకాక్, బ్యాంకాక్లో లే ఓవర్ ఉంది, బ్యాంకాక్ తర్వాత బెంగళూరు అన్నమాట. సో ఇది లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. ఇంకా ఫైనలీ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినాము. రైట్నో నేను ఇప్పుడు ఉన్నది ఎయిర్ ఏషియా రెడ్ కార్పెట్ లాంజ్లో. ఇది ఏంటి అని అంటే, నార్మల్ ఇప్పుడు మనం లాంజ్ యాక్సెస్ చేస్తాం కదా, సో అలాంటిది కాకుండా మనం ఎయిర్ ఏషియా త్రూ ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మనకు రెడ్ కార్పెట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు అన్ని రకాల ఫుడ్ ఆప్షన్స్ కానీ బేవరేజెస్ కానీ లైక్ ఏ టు జెడ్ ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. సో అది ఇంకా నాకు ఎట్లయితే కనెక్టింగ్ ఫ్లైట్కి టైం ఉంది కదా అని కొంచెం లాంజ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చి ఉండే. సో ఇఫ్ మీరు కనుక ఎయిర్ ఏషియా లైక్ టికెట్ బుక్ చేసుకొని ఉంటే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి రెడ్ కార్పెట్ లాంజ్ గురించి. విఐపి లాంజ్ చాలా బాగుంటుంది, వెల్కమ్ డ్రింక్ కానీ అండ్ ఫుడ్ కానీ నాకైతే నచ్చింది. డెఫినెట్గా ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేసి చూడండి. సో ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి ఇంకొక 1-1.5 అవర్ తర్వాత డైరెక్ట్ మనకు బెంగళూరు ఫ్లైట్ అయితే ఉంది. సో ఇక్కడ ఫుడ్ ఇంకొంచెం డ్రింక్స్ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మన ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం.
సో ఫైనలీ సక్సెస్ఫుల్గా బెంగళూరులో అయితే మనం ల్యాండ్ అయిపోయినాము, బ్యాంకాక్ టు బెంగళూరు. సో ఫుడ్ అదంతా తినేసి ఇంకా ఫ్లైట్ ఎక్కి హ్యాపీగా పడుకున్నా. సో చూసేలోపు బెంగళూరు అయితే రీచ్ అయిపోయినాము. సో ఓవరాల్గా ఇది మన థాయిలాండ్ ట్రిప్. థ్యాంక్ యూ ఎయిర్ ఏషియా. సో హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. అదే దూరంలో మరొక డెస్టినేషన్తో ఇంకో ట్రిప్లో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్.